బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. ఓ కంపెనీ సీఈఓ ప్రాణాలు కోల్పోగా చైర్మన్ తీవ్ర గాయాలతో సావు బ్రతుకుల మధ్య చికిత్స తీసుకుంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వెస్టెక్ సంస్థ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఆ ఫంక్షన్ లో సంస్థ చైర్మన్ విశ్వనాథరాజు, సీఈఓ సంజయ్ షాను ఓ కంటైనర్ బాక్స్ లో కూర్చోబెట్టి పైనుంచి క్రేన్ సాయంతో దించుతూ ఉండగా సడన్ గా రోప్ తెగి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అనూహ్య ఘటనలో సీఈఓ సంజయ్ షా చనిపోవడం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తుంది. ఈ వేడుకలో జరిగిన క్రేన్ ప్రమాదంలో 20 అడుగుల ఎత్తు నుంచి సిమెంట్ కాంక్రీట్ తో కట్టిన స్టేజీపై సంస్థ చైర్మన్ సీఈఓ పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యారు. వెంటనే ఒక అంబులెన్స్ లో సంజయ్ షాను హయాత్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. విశ్వనాథ్ రాజాను సొంత కారులోనే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ కంపెనీ సీఈఓ సంజయ్ షా అదే రోజు మృతి చెందారు. విశ్వనాథ్ రాజును మెరుగైన చికిత్స నిమిత్తం మలక్పేటలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఈఓ సంజయ్ షా మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ముంబైకి తరలించారు. సంజయ్ షా ఇద్దరు కూతురులున్నారు. అయితే అమెరికాలో ఉండటంతో వారు రాగానే అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఈ దుర్ఘటనపై సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కళిదిండి జానకీరామ్ రాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఫిల్మ్ సిటీతో సహా మరికొందరిపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసును నమోదు చేశారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ప్రమాదానికి గల కారణమా, లేక ప్రమాదం వెనుక ఎవరైనా హస్తం ఉందా అనే దానిపై కూడా దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఊహించని రీతిలో ప్రమాదం జరిగింది. ఓ కంపెనీ సీఈఓ ప్రాణాలు కోల్పోగా చైర్మన్ తీవ్ర గాయాలతో చావు బ్రతుకుల మధ్య చికిత్స తీసుకుంటున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో వెస్టెక్ సంస్థ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఆ ఫంక్షన్లో సంస్థ చైర్మన్ విశ్వనాథరాజు, సీఈఓ సంజయ్ షాను ఓ కంటైనర్ బాక్స్ లో కూర్చోబెట్టి పైనుంచి క్రేన్ సాయంతో దించుతూ ఉండగా సడన్ గా రోప్ తెగి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అనూహ్య ఘటనలో సీఈఓ సంజయ్ షా చనిపోవడం ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేసింది. ఈ వేడుకలో జరిగిన క్రేన్ ప్రమాదంలో 20 అడుగుల ఎత్తు నుంచి సిమెంట్ కాంక్రీట్ తో కట్టిన స్టేజీపై సంస్థ చైర్మన్ సీఈఓ పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ వెంటనే ఒక అంబులెన్స్ లో సంజయ్ షాను హయాత్ నగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. విశ్వనాథ్ రాజును సొంత కారులోనే హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ కంపెనీ సీఈఓ సంజయ్ షా అదే రోజు మృతి చెందారు. విశ్వనాథ్ రాజును మెరుగైన చికిత్స నిమిత్తం మలక్పేటలోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఈఓ సంజయ్ షా మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులు ముంబైకి తరలించారు. సంజయ్ షాకు ఇద్దరు కూతురులు ఉన్నారు. వారు అమెరికాలో ఉండటంతో వారు రాగానే అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఈ దుర్ఘటనపై సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కదిరిండి జానకీరామ్ రాజు ఇచ్చిన ఫిర్యాదుతో ఫిల్మ్ సిటీతో సహా మరికొందరిపై అబ్దుల్లాపూర్ మెడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదానికి కారణమా, లేక ప్రమాదం వెనుక ఎవరైనా హస్తం ఉందా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రమాదంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, ఈ ప్రమాదంకి గల కారణాలు ఏంటి, రోప్ తెగిపోవడానికి అక్కడ కారణాలు ఏంటి అండి, తగిన జాగ్రత్తలు తీసుకోలేదా? ఇప్పటికే అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు, దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఎందుకంటే ట్రయల్ రన్ నిర్వహిస్తారు, ఎందుకంటే క్రెయిన్ నుంచి దాదాపు 20 అడుగులు అంటున్నారు, కానీ అది లైట్ గార్డెన్ అని చెప్తున్నారు. ఓపెన్గా చాలా ఎత్తులో ఉంటుంది, 30 ఫీట్ల హైట్ నుంచి కిందికి దింపుతున్న క్రమంలోనే ఒకవైపు తీగలు తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. దానికి సంబంధించి ముందుగా ఎందుకు ఇలాంటి టెస్ట్ చేయలేదు, టెస్ట్ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నవారు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇది కంపెనీకి సంబంధించి 25 సంవత్సరాలు పూర్తి కావడంతో దాదాపు ప్రపంచవ్యాప్తంగా కూడా 20 దేశాల్లో ఇలా కంపెనీ విస్తరించారు. 20 దేశాలకు సంబంధించి చైర్మన్, అదేవిధంగా సీఈఓ స్వయంగా వేడుకల్లో పాల్గొని ఎంప్లాయీలతో మాట్లాడి కంపెనీకి సంబంధించిన విషయాలు మాట్లాడుకొని ఈ వేడుకలు జరిపే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే 18వ తారీఖు 19వ తారీఖు రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన లైట్ గార్డెన్ని బుక్ చేశారు. 2 రోజుల పాటు ఎంప్లాయీస్తో పాటు సీఈఓ అదేవిధంగా చైర్మన్ ఇద్దరు కూడా అక్కడే ఉండి ఈ ఉత్సవాల్లో పాల్గొనాలనుకున్నారు. కానీ ఈ అనుకోని ఘటనతో అక్కడ ఎంప్లాయీస్ అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇప్పుడు చైర్మన్ విశ్వనాథ్ రాజుకి సంబంధించి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. ఆయనకి యశోద ఆసుపత్రిలో అబ్జర్వేషన్లో ఐసీలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అతనికి మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి, ఇంకా ఎలాంటి సర్జరీలు కూడా చేయలేదు, ఇంకా కోలుకోవాలి, అతను ఒక ఐసీలోనే ట్రీట్మెంట్ అందిస్తున్నామని చెప్పేసి యశోద వైద్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కూడా విచారణ, ఎందుకంటే ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్కి సంబంధించి ఆ క్రేన్ ఎక్కడి నుండి తెచ్చారు, ఎప్పటి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, వీటికి సంబంధించి అన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది అంటున్నారు. ఎందుకంటే క్రేన్కి సంబంధించి సర్ప్రైజ్గా విజిట్ ఇచ్చి కిందికి దించిన తర్వాత ఎంప్లాయీస్ అందరితోనే కూడా వేడుకల్లో సిల్వర్ జూబ్లీకి సంబంధించిన వేడుకల్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ వేడుక స్టార్ట్ అయ్యే తరుణంలోనే 7:40 ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్థానికంగా ఉన్న హైదరాబాద్లో ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు, ఆ తర్వాత యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ సీఈఓ సంజయ్ షా ఆయన యశోద ఆసుపత్రిలో బ్రాడ్ డెడ్గా వైద్యులు నిర్ధారించడంతో ఆయనకు ఉస్మానియాలో పోస్ట్మార్టం నిర్వహించి మృతదేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరి సంజయ్ షాకే ఓన్ ఫ్లైట్ ఉంది, కానీ ఆ ఫ్లైట్లో మృతదేహాన్ని తీసుకెళ్ళొద్దు అనడంతో కార్గో ఫ్లైట్లో ముంబైకి తరలించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులు, సంజయ్ షా భార్య ఈ ఘటన జరిగినప్పుడు అక్కడే ఉంది, ఆయన కింద పడిపోవడంతో వెంటనే అక్కడికి చేరుకొని ఆ ఆసుపత్రికి తరలించే వరకు కూడా వాళ్ళ భార్య అక్కడే ఉంది. చైర్మన్కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఫిలిం సిటీలో దీనికి సంబంధించిన పూర్తి విచారణ అయితే పోలీసులు ప్రారంభించారు. ఆ ఘటనకు సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్కి సంబంధించి ఫిలిం సిటీకి సంబంధించిన ఈవెంట్ ఆర్గనైజరా లేదంటే బయట నుండి వచ్చి ఈ ఈవెంట్ని కండక్ట్ చేశారు అనేది కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఉండదు, విఐపీలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎంప్లాయీస్ కూడా చాలామంది 2 రోజుల పాటు ఆ రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన హోటల్ని కూడా బుక్ చేయడం జరిగింది. అందులోనే ఉండి ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు ఏర్పాటు చేశారు. కానీ దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా లేదంటే, ఎందుకంటే ముందు నుంచి పెద్ద వ్యక్తులు ఆ బిజినెస్ మ్యాన్స్ దాదాపు సంవత్సరానికి 6,000 కోట్ల టర్నోవర్ కంపెనీ వీళ్ళు నడిపిస్తున్నారు, 20 దేశాల్లో కంపెనీ విస్తరించారు, ఎక్కడ కూడా మొత్తం అన్ని దేశాలు తిరుగుతూ వేడుకల్లో పాల్గొంటున్నారు. మాదాపూర్కు సంబంధించి ఆఫీస్ ఉంది, మాదాపూర్ ఎంప్లాయీసే రామోజీ ఫిలిం సిటీకి చేరుకొని అక్కడ ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లో ఈవెంట్కి సంబంధించిన ఆర్గనైజర్ పొరపాట్లకు పాల్పడడం వల్లనే ఇలా జరిగిందా లేదంటే దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా అనేది కూడా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ సంఘటనలో జరిగిన పరిశీలించారు పోలీసులు, క్రేన్కి సంబంధించి ఎలా తెగిపోయింది, కారణాలు ఏంటి, అసలు ఆ క్రేన్ వైరు ఎప్పటి నుంచి వాడుతున్నారు, 6mm వైర్ అంటున్నారు, అది క్వాలిటీగా ఉందా లేదా అనేది ముందు ఎందుకు చెక్ చేయలేకపోయారు, పూర్తి వివరాలన్నీ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ఏమైనా కుట్రకోణం ఉంటే దాన్ని కూడా విచారణలో బయటికి వెళ్తుంది, బయటికి వస్తుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపైన అయితే ప్రత్యేకంగా అబ్దుల్లాపూర్ మెట్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే సురేష్ చూసుకుంటే ప్రెసెంట్ సంస్థ చైర్మన్ విశ్వనాథ్ రాజు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఆయన గురించి డాక్టర్స్ ఏమంటున్నారు?
చైర్మన్ కూడా చాలా మల్టిపుల్ ఇంజరీస్, చాలా గాయాలు అయినాయి బాడీలో. కింద కాంక్రీట్ స్టేజ్ ఉండడం వల్ల అది పర్మనెంట్గా అక్కడ స్టేజ్ ఉంటుంది. పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్నీ కూడా అక్కడే నిర్వహిస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే అక్కడ ఒక పెద్ద షెడ్ వేసేసి కింద కాంక్రీట్ బెడ్ ఉంది కాబట్టి ఆ 30 ఫీట్లు అంటున్నారు. అసలు అది 20 ఫీట్లా 30 ఫీట్లా అనేది కన్ఫామ్గా తెలియదు, కానీ చాలా హైట్ నుండి పడడం వల్ల, ఎందుకంటే ఆ వీలే 5.5 నుంచి 6 ఫీట్లు ఉంటారు కాబట్టి ఆ క్రేన్ ఒక 8 ఫీట్లు ఉంటుంది, మళ్ళీ ఒక 20 ఫీట్ల పైనుంచి కింద పడిపోవడంతో బలంగా, అంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లోనే సడన్గా ఇన్సిడెంట్ జరగడంతో కింద పడిపోయారు. బలమైన గాయాలు తలకి, అదేవిధంగా బోన్స్కి కావడంతో వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయారు. అక్కడే వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా చికిత్స అందిస్తున్నారు. వారికి సంబంధించి చైర్మన్ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. అతనికి ఇంజురీస్ ఉన్నాయి, వాటిని రికవరీ చేసిన తర్వాతనే సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా యశోద వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయనని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇంకా 44 గంటలు గడిస్తే తప్ప ఏమి చెప్పలేమని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. రాజు, ప్రెసెంట్ చూసుకుంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైనా వచ్చి బయటకు వచ్చి మాట్లాడడం జరిగిందా, లేకపోతే రామోజీ ఫిల్మ్ సిటీ నుండి కానివ్వండి ఎవరైనా వచ్చి బయటకు వచ్చి మాట్లాడడం జరిగిందా, వాళ్ళు ఏమంటున్నారు? రామోజీ ఫిలిం సిటీ ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి అందులోకి ఎవరిని అనుమతించలేదు. మీడియాని కూడా అక్కడికి వెళ్ళినా కూడా గేట్ దగ్గర నుంచే బయటికి రావాల్సిన పరిస్థితి. పోలీసులు మాత్రం లోపలికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ కూడా, ప్రమాదానికి గల కారణాలు ఏంటిది అనేది కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. ఈవెంట్ ఆర్గనైజర్ అనేది ఫిలిం సిటీకి సంబంధించిన అతనా, లేదంటే బయట నుండి కూడా ఈవెంట్ ఆర్గనైజర్స్ వచ్చి అందులో ఈవెంట్ చేస్తూ ఉంటారని చెప్తున్నారు. దీనిపైన పోలీసులు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీనికి సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్ తప్పు లోపం ఉంది కాబట్టి ఈ ప్రమాదం జరిగింది, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. దీనిపైన పూర్తి విచారణ చేసిన తర్వాత నిజాలన్నీ కూడా బయటికి వస్తాయి. ఎందుకంటే కంపెనీకి సంబంధించిన సీఈఓ చైర్మన్ అంటే వాళ్ళు వస్తున్న క్రమంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే చాలా కంపెనీకి సంబంధించిన ఈవెంట్కు దాదాపు 10 రోజుల నుంచే రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగానే సమాచారం అందించారు రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన సెక్యూరిటీకి. వాళ్ళంతా కూడా వస్తున్నారు కాబట్టి అమెరికా నుండి వస్తున్నట్టు ఎవరికి తెలియదు, అంటే మొత్తం సీఈఓ వస్తున్నారు అనుకున్నారు, కానీ చైర్మన్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చైర్మన్తో పాటు సీఈఓ ఇద్దరు కలిసి ఆ క్రేన్ సహాయంతో కిందికి దిగిన తర్వాత ఎంప్లాయీస్తో కలిసి పార్టీలో పాడుకుందాం అనుకున్నారు. కానీ ఈ అనుకోకుండా ఘటన జరగడంతో దీనిపైన ఇప్పుడు పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. కారణాలన్నీ కూడా దర్యాప్తులో బయటకు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. సంజయ్ షా మృతదేహాన్ని అయితే బెంగళూరుకి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. సో అక్కడ అంత్యక్రియలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, తన కూతుర్లు ఇద్దరు కూడా అమెరికాలో ఉంటారని కూడా తెలుస్తోంది కదా సురేష్, దాని గురించి మీరు అప్డేట్ ఉందా? చైర్మన్, సీఈఓ ఇద్దరు ఫ్యామిలీలు కూడా దాదాపు 25 సంవత్సరాలకు పైగా అమెరికాలో సెటిల్ అయిపోయి అక్కడే ఉంటున్నారు. అక్కడి నుంచే కంపెనీ కార్యక్రమాలన్నీ కూడా చూస్తున్నారు. ఈ వేడుకలకు పాల్గొనడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. సంజయ్ షా, అతని భార్య ఇద్దరు కూడా రావడం జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వేడుకలకు వెళ్ళడం జరిగింది. ఈ ఘటన తర్వాత మళ్ళీ ఈ సంజయ్ షా మృతి చెందడంతో నేరుగా ముంబై తీసుకెళ్లారు. ముంబైలో అలా కుటుంబం ఉంటుంది, కుటుంబ సభ్యులు కూడా ఉంటారు. అక్కడ వీళ్ళ కూతుర్లు ఇద్దరు కూడా అమెరికాలోనే ఉన్నట్టు ఈరోజు ముంబైకి చేరుకుంటారు. వాళ్ళు వచ్చిన తర్వాత అంత్యక్రియలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకంటే గుజరాత్కి చెందిన సంజయ్ షా ముంబైలో సెటిల్ అయ్యాడు, తర్వాత 30 ఏళ్ల క్రితము తర్వాత అమెరికాకి వెళ్ళి అమెరికాలోనే సెటిల్ అయ్యి వివిధ కంపెనీలో ముందు ఉద్యోగం చేసి తర్వాత ఈ సంస్థని స్థాపించి మొత్తం 20 దేశాలలో కంపెనీని విస్తరించారు. ఇద్దరు కలిసి 20 దేశాలకు సంబంధించిన ఎప్పుడు అంటే ఎంప్లాయీస్ అందరికీ కూడా 25 సంవత్సరాలు గడిచింది కాబట్టి సిల్వర్ జూబ్లీ రన్ చేస్తున్నారు. ఈ సిల్వర్ జూబ్లీకి సంబంధించే అన్ని దేశాలు తిరుగుతూ వస్తున్నారు, పాల్గొంటున్నారు, ఎంప్లాయీస్తో మాట్లాడి డైరెక్ట్ అట్రాక్ట్ అవుతూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్కి రావడం జరిగింది. ఈరోజు సంజయ్ షా అంత్యక్రియలు జరిగే అవకాశం కనబడుతుంది వాళ్ళిద్దరు కూతుర్లు వచ్చిన తర్వాత. రైట్, థ్యాంక్ యూ సురేష్.